దుర్గి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విజయ్ దుందుబీం రోగించిన విద్యార్థులకు జెడ్పీహెచ్ఎస్ లో అభినందన సభ జరిగింది. ఈ అభినందన సభలో ఎంఈఓ జి రామకృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్కూల్ అభివృద్ధికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఎంతో సహాయ సహకారాలు అందించారన్నారు. పల్నాడు ప్రాంతంలో దుర్గి హైస్కూల్ కార్పొరేట్ స్కూళ్లకు సమధీటుగా నిలిచిందన్నారు. ఈ అభినందన కార్యక్రమంలో ఎంపీపీ భీమా లక్ష్మీకుమారి, ఎంపీటీసీ పగడాల గోపాల్, గ్రామ సర్పంచ్ చినవెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు భీమా అప్పారావు, భీమా గోవిందరావు, ఏడుకొండలు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పదవ తరగతిలో ఈ వాయిస్ కూడా ఇద్దాం. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థుల ఇళ్లకు వెళ్ళి విజయభేరి కార్యక్రమాన్ని ప్రభుత్వోత్తర్వుల్ని అనుసరించి విజయభేరి కార్యక్రమాన్ని జరుగుతుంది. ఈరోజు మేము నాగేంద్ర బాబు గారి ఇంటికి, అలాగే ఉదయకుమార్ గారి ఇంటికి, అలాగే అనసూర్య గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను అభినందించడం జరుగుతుంది. ఈ విజయభేరి కార్యక్రమం వల్ల చుట్టుపక్కలన్నటువంటి పిల్లలు అలాగే తల్లిదండ్రులు కూడా బాగా ప్రోత్సాహం కలిగి వాళ్ళకి మోటివేట్ కలిగి ఎక్కువ మంది పిల్లలకు పాఠశాలలో చేర్పించడానికి అనుకూలంగా ఉంటుందని భావిస్తాం. ఇప్పుడు ఎంపీపీ నాయన అంటాడు వాడు అన్నది మెట్లు అయ్యి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థి, 10 out of 10 జీపీఎస్ సాధించినటువంటి విద్యార్థి నాగేంద్ర బాబు తల్లిదండ్రుల్ని అభినందించడానికి విజయభేరి కార్యక్రమం క్రింద ఈరోజు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ ఇంటిని, అలాగే వాళ్ళ పరిసరాల్ని, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఈ విషయం తెలుసుకోవడం కోసం ప్రధానంగా, అలాగే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేటటువంటి కార్యక్రమం భాగంగా ఈ విజయభేరి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 10 GPA సాధించడం అనేది మరి సామాన్యమైన విషయం కాదు. ఎంతో పోటీని తట్టుకొని మరి మండల స్థాయిలో కూడా 13గా నిలబడి జిల్లా పరిషత్ హైస్కూల్ దుర్గికి ఒక మంచి పేరు తీసుకురావడం, అలాగే మండలానికి కూడా ఒక మంచి పేరు తీసుకురావడం మరి నాగేంద్ర బాబు సాధించినటువంటి గొప్ప విషయం. మరి భవిష్యత్తులో కూడా మరి ఇటువంటి మంచి విజయాలను సాధించాలని, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల్ని పేదరికంలో ఉన్నా కానీ పిల్లల్ని చక్కగా చదివిస్తున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రుల్ని అభినందించి వాళ్ళని ఇంకా ప్రోత్సాహకరంగా ఉండేందుకు అనేక ప్రోత్సాహకాలని ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. మరి వాటన్నిటిని అందిపుచ్చుకొని ఈ విద్యార్థి భవిష్యత్తులో ఒక పెద్ద అధికారిగా ఉండి గ్రామానికి, అలాగే పాఠశాలకి, అలాగే వారి తల్లిదండ్రులకి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ విజయభేరి కార్యక్రమం ద్వారా ఇక్కడికి వచ్చేసినటువంటి మా ఎంపీపీ గారు భీమా లక్ష్మీకుమారి గారు, అలాగే మా పాఠశాల చైర్మన్ కోటేశ్వరరావు గారు, అలాగే మా ఎంపీటీసీ గోపాల్ గారు, అలాగే ఇతర పెద్దలందరూ కూడా ఇక్కడికి ఇచ్చేయటం జరిగింది. మా మల్లయ్య గారు, అలాగే ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ విజయభేరి కార్యక్రమం కింద వారిని అభినందించడం జరిగింది. మా ఆశీస్సులు, అందరి ఆశీస్సులు కూడా ఆ కుర్రాడికి ఉండాలని చెప్పేసి, అలాగే భవిష్యత్తులో ఒక మంచి విద్యార్థి ఎంత స్థాయికి అయితే వెళ్ళగలడో ఆ స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ తల్లిదండ్రుల్ని, ఆ విద్యార్థిని కూడా అభినందిస్తాం. ట్రాపరా వేస్తారా?